ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రవంతి, సమేత, గురు ఎలా ఉన్నారండి? కరోనా టైంలో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే చాలా టేస్టీగా సింపుల్గా క్యాప్సికమ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. మరి ఎందుకు ఆలస్యం, రండి చూసేద్దాం. నేను ఇక్కడ ఒక హాఫ్ కిలో క్యాప్సికమ్ తీసుకున్నానండి. వీటిని చక్కగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇది మనం ఇప్పుడు ఈ విధంగా నేను చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. వీటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక పాత్రలోకి తీసేసుకొని ఒక స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము. అదేవిధంగా నేను ఎక్కువ వాటర్ తీసుకోవట్లేదండి, ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే మన క్యాప్సికమ్ అనేది త్వరగా బాయిల్ అయిపోతాయి కదండి, ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు. అందుకే ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఇది స్టవ్ పైన పెట్టేసేసుకొని మనం ఈ క్యాప్సికమ్ ముక్కల్ని ఉడికించేసుకుందామండి. చూడండి, మనకు చక్కగా క్యాప్సికమ్ అనేది ఉడుకుతుంది. ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మొత్తం ఉడికించేసుకుందామండి. ఈలోపు మనం దాంట్లోకి మనం మసాలా కోసమని ఒక టీ గ్లాసుడు పుట్నాల పప్పు తీసుకున్నానండి. అదేవిధంగా స్పైసీనికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, ఒక పెద్ద సైజు కొబ్బరి, ఎండు కొబ్బరి అండి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. దాంట్లోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ తీసుకున్నానండి. ఇక్కడ సాల్ట్ అనేది మీరు చూసుకొని తీసుకోండి, ఆల్రెడీ మనం క్యాప్సికమ్లో యాడ్ చేసాం కదా, ఇక్కడ చూసుకొని తీసుకోండి. ఇప్పుడు చూద్దామండి, మూత తీసేసి క్యాప్సికమ్ అనేవి బాగా ఎలా ఉడికిపోయిందో చూద్దామండి. చూడండి, మనకు చక్కగా క్యాప్సికమ్ అన్నీ ఉడికిపోయాయి, అక్కడ వాటర్ కూడా లేదు. ఈ విధంగా క్యాప్సికమ్ని ఉడికించేసుకోవాలండి. ఇవి ఉడికిన తర్వాత మనం వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకుందామండి. ఎందుకంటే ఏమన్నా కొంచెం అడుగున వాటర్ అనేది ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుందండి. స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకొని మనం చూపించినవన్నీ ఈ విధంగా నేను మిక్సీ పట్టుకున్నానండి. ఈ పుట్నాల పప్పు కారం వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మనం ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి స్టవ్ పైన పెట్టేసుకొని వెయిట్ చేసుకుందామండి. ఆ ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి మనం కొన్ని పోపు గింజలు అనేది యాడ్ చేసుకున్నాము. ఇందులో ఒక ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మనం చేసుకునేది ఫ్రై అయ్యే కదండి. అదేవిధంగా కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, పుట్నాల పప్పుని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను ఒక పెద్ద స్పూన్ తోటి రెండు స్పూన్లు యాడ్ చేసుకున్నానండి. చూడండి, దాంట్లోకి కొంచెం పసుపు, ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇది ఎక్కువ ఫ్రై అవ్వకుండా చూసుకోండి, ఎందుకంటే టేస్ట్ అనేది మనకు మారిపోతుందండి. దాంట్లోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం కదండి, క్యాప్సికమ్ యాడ్ చేసేసుకున్నాము. ఈ క్యాప్సికానికంతా ఆ పుట్నాల పప్పు పొడి అంతా పట్టేటట్టుగా చక్కగా కలుపుకోవాలండి. అంత చక్కగా మిక్స్ చేసేసుకొని ఈ టైంలో మీరు ఒకసారి టేస్ట్ చూడండి, అంటే దాంట్లోకి కారం ఉప్పు ఇవన్నీ మళ్ళీ చక్కగా సరిపోయాయా లేదని చూసుకోండి. ఒకవేళ కానీ మీకు సరిపోకపోతే సాల్ట్, కొంచెం స్పైసీనెస్ కానీ తక్కువ అయితే పైన పుట్నాల పప్పు పొడి చల్లుకున్నా ఏమీ ప్రాబ్లం లేదండి, టేస్ట్ అనేది ఏమి మారదు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. పొడిని మనం ముందుగానే రెడీ చేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇలా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల లంచ్ బాక్స్లు అవి ప్రిపేర్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా కర్రీ అనేది తొందరగా అయిపోతుందండి. అదేవిధంగా మనకు టేస్ట్ కూడా ఏమాత్రం మారదండి, చాలా బాగుంటుంది. మన కర్రీ అనేది అయిపోయిందండి, ఇంకేముంది, సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, ఇంట్లోనే ఉండండి, హ్యాపీగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.